to protect and improve natural environment including forests and lakes ane oka manaku prathamika baadhyata mana kallu mundu paryavaranam vidvamsam cheyakunda kaapadukovalsina baadhyata manaku undi pauruluga alage mukhyamantriki inka ekku untadanni chudalsina baadhyata ista rajyanga vidvamsam create chestu unnadu ivi meeku enduku panchukuntunnan ante meeru mee biddalaku cheptarani ee baadhyatalu ganaka ilanti mee biddalu meeku telisthe మీ బిడ్డల్ని మీరు గైడ్ చేస్తారు, తద్వారా దేశం బలోపేతం అవుద్ది, ప్రజాస్వామ్యం బలోపేతం అవును చెప్పడానికే నా బాధ తప్పది. మిమ్మల్ని అర్థం మిమ్మల్ని ఏదో ఇంకోటి ఎడ్యుకేట్ చేయడం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మీరు ఒక సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తారు మీరు. అందుకే స్త్రీ మీద నాకు అంత అపారమైన నాకు నమ్మకం. అలాగే చాలా ఇంప్రెషనబుల్ ఏజ్లో ఉంటారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో పిల్లలు ఒక స్పాంజుల లాగా చెప్పగా నీళ్లు పీల్చేసుకుంటూ ఉంటారు. మంచి కానీ చెడు కానీ ఆ నేర్చుకోవాల్సిన వయసులో చెప్తే చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. సో తల్లులుగా, అక్క చెల్లెలుగా కనుక, పెద్దలుగా మీరు కనుక ఇంటి పిల్లల బాధ్యత విలువలు కనుక మీరు నేర్పించగలిగితే ఎందుకు మనం గాంధీ గారిని గౌరవించాలి? ఎందుకు అంబేద్కర్ గారిని మనం గౌరవించాలి? ఎందుకు పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ మీరు కనుక చెప్పగలిగితే చాలా బలమైన సమాజం ఏర్పడుతుంది. ఇవి ఎందుకు మనకి మీరు అవసరమా అనవసరమా అని అనుకోకండి. ఇది మీరు చూస్తుండగా కాలం ఇలా అయిపోద్ది. ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న తప్పు నిర్ణయంతో అనుకోకుండా ఒక వ్యక్తి వెనక నిలబడితే ఈ రోజున రాష్ట్రం ఉపాధి అవకాశాలు కోల్పోయింది. ఒక అబద్ధాలు చెప్పేవాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ రోజున సిపిఎస్ అనేది రద్దుపోయింది. మద్య నిషేధం అనేది చేస్తానని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతుంటే అడిగే హక్కును కోల్పోయాం మనం. నిజంగా మనందరికీ కనుక రాజ్యాంగ బాధ్యతలు కానీ, మనకు రాజ్యం ప్రాథమిక బాధ్యతలు మనకు తెలుసు కానీ ఉండుంటే, మనం ప్రతి వ్యక్తిని ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా మీరు చూడాలి, ఈ వ్యక్తి సరైనవాడేనా, మాట్లాడుతున్నాడు ఓకే, నా కులం అనుకోండి, మీరు నా మతం అనుకోండి, నా ప్రాంతం అనుకోండి, లేదా ఏది మాకు ఇష్టమైన వర్గం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ వ్యక్తిని మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ పెద్ద బాధ్యతలు తీసుకోలేరు, కానీ మీకు నచ్చే నాయకులను కూడా రేపు పొద్దున్న ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, నీ ఎక్స్ వైజీ ఎవరైనా కావచ్చు, నాతో సహా మీరు ప్రతి ఒక్కరిని పరీక్షించాల్సిన అవసరం ఉంది, లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నాతో సహా నేను చెప్పే మాటల్లో పస ఉందా లేదా, నేను చెప్పే మాటలు ఏదో మంచి ఉందా లేదా, నేను చెప్పే మాటలకి నేను నిలబడతానా లేదా అది చూడండి ప్రతి ఒక్కరు నాతో సహా. అలాగే ధైర్యం చచ్చిపోయింది ఈ సమాజంలో మనకి. ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే అమర్నాథ్ అనే కుర్రవాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే వస్తే చుట్టుపక్కల చాలామంది ఉండుంటారు కదా ఆ రోజున. ఎందుకు ధైర్యం లేదు మిగతా వాళ్ళకి? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు లేదంటే అది మా ఇంటి ఆడబిడ్డ కాదనుకుంటారు, లేదంటే మా మతం అమ్మాయి కాదనుకోవచ్చు, మా కులపు అమ్మాయి కాదనుకోవచ్చు, అది మీద ఇంటి దాకా ఎందుకు రాదని అనుకుంటున్నారు మీరు. ధైర్యం, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనలోని ధైర్యాన్ని చంపేశారు, మనల్ని చిన్నపాటి పనిచేసే వాళ్ళకు ఉంచేశారు, మనల్ని మనలో ధైర్యం తీసేశారు మనలో. సో తిరిగి మీరు పిల్లలకి చెప్పాల్సింది క్షాత్ర ధర్మం మీరు నేర్పించండి పిల్లలకి, పోరాటం చేసే పటిమని మీరు పెంచండి పిల్లలకి. తల్లులుగా మీకు చెప్తున్నాను, మీరు పోరాటం చేయించండి పిల్లల చేత. నా బిడ్డే అవసరం లేదు, మీ అక్కే అవసరం లేదు, తప్పు జరుగుతున్నప్పుడు మీరు ఎదురెళ్ళి అండగా ఉండండి అది మీరు చెప్పండి. మీరు ఎందుకు చాలా అవసరం అంటే, ఇది పిల్లలకి, ఇది శ్రీ అరబిందా గారు చెప్పింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన వారికి భారతదేశానికి ఉద్యోగులను తయారు చేశారు, ఉద్యోగ వ్యవస్థ తయారు చేశారు, కానీ స్వతంత్రంగా నిలబడే మనుషులను చంపేశారు. అందుకని క్షాత్ర ధర్మం చాలా అవసరం. ఒక జపనీస్ సమురాయ్ లాగా, ఒక క్షత్రియ పోరాట క్షత్రియుడు అంటే అది ఒక కులం కాదు, అది క్షత్ అంటే గాయం, గాయాన్ని దెబ్బని భరించేవాడు క్షత్రియుడు, కులం క్షత్రియం కాదు. గాయాన్ని దెబ్బని భరించేవాడు, ఎందుకు గాయాన్ని దెబ్బని భరిస్తాడు ఒకడంటే న్యాయం కోసం ధర్మం కోసం భరించే పోరాటం చేసేవాడు క్షత్రియుడు. అందుకని అలాంటి క్షత్రియ ఆలోచన విధానం, అలాంటి క్షాత్ర ధర్మం, క్షాత్ర ధర్మం తప్పు జరుగుతున్నప్పుడు దానికి జరగకుండా ఎదురొచ్చేవాడు, అలాంటి స్పిరిట్. అలాగే ఒక సమురాయి లాగా, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడే ఒక జపనీస్ సమురాయిలాగా ఉండాలని, ఇది నా మాటలు కాదు, ఇవి మన శ్రీ అరబిందో గారి ఆలోచన విధానం. అంటే ఇది మనం పాటించకపోతే ఏం జరుగుద్ది అంటే,
మన కళ్ళ ముందు జరిగినట్టుగా ఒక కుకీలో జరిగిన ఒక ఆడబిడ్డని అంతమంది సమూహం మధ్య నడిపించడం మానభంగం చేసి, లేదంటే మన అమర్నాథ్ని వాళ్ళ అక్కని ఏడిపిస్తే అమర్నాథ్ని చెరుకు తోటలో కాల్ చేసినట్టుగా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. ప్రతిసారి పోలీసు వస్తారని మనం ఆశించవద్దు. ఎవడో వస్తాడు రేపు పొద్దున వడేది చేస్తాడు మనం ఆశించవద్దు. మనమే నడుము బిగించాలి. మీరు ఎక్కువ వెళ్ళక్కర్లేదు. మీ కళ్ళ ముందు జరిగితే ఒక మాట ఎత్తండి, మీ బిడ్డలకు చెప్పండి. అదే ప్రతిసారి మనం న్యాయానికి వెళ్ళలేము, కోర్టులకు వెళ్ళలేము. కోర్టులకి తలమునకలు అయిపోయే పనులు ఉన్నాయి. మన బాధ్యత కూడా ఈ దేశాన్ని సంరక్షించుకోవడం, మన సమాజాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత కూడా. లిటిగేషన్లు ఎక్కువైపోయిన కోర్టులు, అందుకనే ప్రజాకోర్టులో ఈ మధ్యన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, కోర్టులకి సమయం ఉండట్లేదు, ఎన్ని లిటిగేషన్లు నేస్తాం. అందుకని జనసేన ప్రజాకోర్టు అనేది ఒక కార్యక్రమం చేయబోతాం, ఒక సామాజిక ఒక సోషల్ మీడియాలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కొన్నిసార్లు బయటికి రావచ్చు, కొన్నిసార్లు సోషల్ మీడియాకు పరిమితం, డిపెండ్ దాని పరిస్థితులను బట్టి. ఎవరైతే తప్పులు చేస్తారో ప్రజాకోర్టులో ఏ ఏ చట్టాల కింద వీళ్ళకి శిక్ష పడాలి, రాజ్యాంగం ప్రకారం ఎలా ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి దీంట్లో వైసీపీకి చెందిన, మనందరి డబ్బులు తీసుకుంటూ మనందరం ట్యాక్సులు కట్టిన డబ్బులతో అతను బతుకుతూ వైసీపీకి వక్తగా తయారయ్యాడు. ఆ వక్తనే ఈ రోజున ఈ ప్రజాకోర్టులో ప్రథమ ముద్దాయిగా నిలదీస్తాం రేపు పొద్దున భవిష్యత్తులో. అలాగే నాని పాలకే వాళ్ళ గారు చెప్పేది, మనందరి మీద విపరీతం చెత్త ట్యాక్స్, నానా ట్యాక్స్ వేస్తూ ఉన్నారు వీళ్ళు, గ్రీన్ ట్యాక్స్ అని ప్రతిదానికి ట్యాక్సులు ట్యాక్సులు. నిజంగా రౌడిజం మీద ట్యాక్సులు వేస్తే వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. మనం రౌడిజం మీద, గుండాగర్దీ మీద నోటికి ఇష్టం వచ్చింది వాగితే ఇంత ట్యాక్స్ వేస్తామనంటే అంత ఉంటుంది. అడ్డగోలుగా ప్రజల ఆస్తులను దోచేస్తున్న వాళ్ళకి ఇంత ట్యాక్స్ వేస్తామంటే మన స్టేట్కి రెవెన్యూ బడ్జెట్ లోటు ఉండదు, మనకి రెవెన్యూ లోటు ఉండదు. అంటే ఇది ఎందుకు చెప్తాం అంటే, అంటే ఎంత పాసిబిలిటీ ఉందో, ఎందుకంటే ఈ మధ్యన తప్పులు చేస్తే బుల్డోజర్లతో కొట్టేస్తారు. ఇప్పుడు మనం బుల్డోజర్లతో కొట్టలే, మరి ఏం చేయాలి మనం? మనం చేయాల్సిన జగన్ లాంటి వాళ్ళకండి ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ విపి సింగ్ గారు ఉన్నప్పుడు ట్యాక్సులు కనుక కట్టకపోతే మీరు ఎందుకు ట్యాక్సులు కట్టలేదని చెప్పేసి మనం ఒక నోటీస్ జారీ చేస్తే అధికారికి, ఆ సంబంధిత విజిల్ బ్లోవర్కి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి కనుక ఆదాయం తీసుకురాగలిగితే 5% వాళ్ళకి ఏదో కట్టాలి, వాళ్ళకి 5-8% అంటే వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు 5 లక్షలు. ఒక 1 కోటి రూపాయలు ఆస్తి పట్టుకుంటే 5 లక్షలు వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు. అట్లాగా ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దురాక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఆస్తులు దోచేస్తున్నారో, వీటికి సంబంధించి ఎవరైనా సరే జనసేన వస్తే ఏం చేయాలనుకుంటున్నానంటే ఇలాంటి చట్టం తీసుకురావాలి. ఎవరైతే ప్రజల ఆస్తుల్ని కానీ అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని కానీ అన్యాక్రాంతం చేస్తారు ఎవడన్నా చెప్తే వాళ్ళకి ఒక ఇనాం ఉండేలా, ఒక నగదు బహుమతి ఉండేలాగా ఎంకరేజ్ చేయాలనేది అలాంటి పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను.